హైడ్రోథెరపీ. ఏంటి హైడ్రోథెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్ గివెన్ విత్ థెరపీ అంటే హైడ్రో అంటే హైడ్రో అంటే ఎప్పుడు కూడా వాటర్ వాటర్ ట్రీట్మెంట్ గివెన్ విత్ వాటర్ అని అంత అనమాట. హైడ్రోథెరపీ ఈజ్ ది యూజ్ ఆఫ్ వాటర్ బోత్ ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గా కూడా మనం వాడచ్చు. కొన్ని సందర్భాల్లో మనకి ఈ హైడ్రోథెరపీ అంటే ఏంటంటే నీళ్లు లోపలికి కూడా తీసుకోవడం కూడా హైడ్రోథెరపీ అవుతుంది. జాయిన్ అవుతానే ఉన్నారు బాబు ఇంకా. సో ఎక్స్టర్నల్ గాను ఇంటర్నల్ గాను వాటర్ ని ఉపయోగించి చేసే చికిత్స విధానాలన్నింటినీ కూడా కలిపి మనం హైడ్రోథెరపీ అంటాం. ఈ వాటర్ ని కూడా అనేక రకాల టెంపరేచర్స్ లో మనకి బాగా బాగా స్టీమ్ బాత్ తర్వాత హాట్ వాటర్ ఫెర్మెంటేషన్ ఇవన్నీ మనకి కోల్డ్ వాటర్ వాడతాము, హాట్ వాటర్ వాడతాము, స్టీమ్ అంటే వాటిని వాటర్ని వేపరైజ్ చేసి హై టెంపరేచర్ 100 డిగ్రీస్ దగ్గర వేపర్ ఆ డిగ్రీస్ దగ్గర మనం వాటర్ వాడతాం. ఈ రకంగా వేరే టెంపరేచర్స్ లో మనం వాటర్ని కూడా వాడతాం. ఈ మొత్తాన్ని కలిపి కూడా మనం హైడ్రోథెరపీ అని అంటాం. వాటర్ థెరపీ లేదా హైడ్రోథెరపీ. ఇందులో ఉన్నటువంటి భాగాలు ఏంటంటే కాంట్రాస్ట్ బాత్. బాత్ అంటే ఏంటి? స్నానం చేయించడం. కాంట్రాస్ట్ అంటే ఏంటి? కాంట్రాక్షన్ వ్యతిరేకంగా. ఏంటి వ్యతిరేకంగా? ఇక్కడ మనం వాటర్ ని వాడుతున్నాం అంటే రెండు రకాల హై అండ్ లో టెంపరేచర్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని మనం దీన్ని అంటాం అంటే కాంట్రాస్ట్ బాత్ ట్రీట్మెంట్ అంటాం. తర్వాత వెర్లపూల్ బాత్. వెర్లపూల్ అంటే ఏంటి? వెర్ల్పూల్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? విన్నారా పేరు వెర్లపూల్? మనం ఏదైనా ఒక నదిలోకి వెళ్తే అక్కడ ఒక వెర్లపూలు ఉందా, లేకపోతే కాలంలోనే వెర్లపూలు ఉందా, సముద్రంలో వెర్లపూల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఏంటి వెర్లపూలు అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వెర్లపూల్ అంటే ఏంటి? వెర్లపూల్ అంటే సుడిగుండం అని అర్థం. సుడిగుండం ఇక్కడ ఆ సుడిగుండం ఆకారంలో వాటర్ వాటర్ని సుడిగుండం ఏమవుతూ ఉంటుంది? తిరుగుతూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ సుడిగుండం ఆకారంలో వాటర్ని తిప్పుతూ వాటర్ని రొటేట్ చేస్తూ ఆ సుడిగుండం యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ ఆర్టిఫిషియల్ గా కల్పిస్తారు అనమాట. దాన్ని మనం వెర్లపూల్ బాత్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి థెర్మోథెరపీ. థెర్మోథెరపీ మామూలుగానే థెరపీ అంటే ట్రీట్మెంట్. థర్మో అంటే ధర్మం అంటే దేనికి వాడతాం మనం? ధర్మామీటర్, ధర్మోడైనమిక్స్. ధర్మో అనే పదం దేనికి వాడతాం? హీట్. వెరీ గుడ్. ధర్మో అంటే హీట్ అని అర్థం అనమాట. సో ధర్మోథెరపీ అంటే మీరే చెప్పండి అర్థం ఏంటి? థర్మోథెరపీ అంటే ఏంటి? ట్రీట్మెంట్ యూజింగ్ హీట్. వెరీ గుడ్. ట్రీట్మెంట్ గివెన్ విత్ ది అప్లికేషన్ ఆఫ్ హీట్. ట్రీట్మెంట్ యూజింగ్ హీట్. వెరీ గుడ్. థర్మోథెరపీ అంటే ట్రీట్మెంట్ గివెన్ విత్ ది అప్లికేషన్ ఆఫ్ హీట్ అనమాట. ఇది ఎందుకు వాడతామంటే ఉన్నటువంటి టెంపరేచర్ ని టిష్యూస్ లో మార్చడానికి. ఎందుకు మార్చుతాం మనం? ఎందుకు మార్చాలి అంటే వాటి ఫంక్షన్, అది పనిచేసే విధి విధానాలని మెరుగుపరచడానికి మనం హీట్ అనేది వాడతాం. మస్క్యులోస్కెలిటల్ ఇంజరీస్ ఏవి జరిగినా సరే, మజిల్స్ స్కెలిటల్ ఇంజరీస్ ఏమైనా జరిగినా సరే మనం ఈ హీట్ అనేది వాడాలి. సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ అన్ని కూడా మస్క్యులోస్కెలిటల్ కానివ్వండి, సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ కానివ్వండి, ఏమి జరిగినప్పుడు హీట్ అనేది మనం కంపల్సరీగా వాడుతూ ఉండాలి. ముందు మొట్టమొదటి ఏం అప్లై చేయాలని చెప్పుకున్నాం మనం? ఐస్ అప్లై చేయాలి, అంటే
కోల్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇట్ షుడ్ బి ఇమీడియట్లీ ఫాలోడ్ బై థర్మోథెరపీ. కోల్డ్ ట్రీట్మెంట్ లో ఏమవుతాయి, బ్లడ్ వెసల్స్ అన్ని కూడా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, వ్యాస్ కన్స్ట్రిక్షన్ అని. వాటిని మళ్ళీ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి, ఓపెన్ చేయాలి, తర్వాత అక్కడ ఎక్యుమిలేట్ అయినటువంటి వేస్ట్ మ్యాటర్ ని పలచపరచాలి, అందులోకి బ్లడ్ లోకి ఎక్కించాలని, బ్లడ్ హార్ట్ కి తీసుకెళ్ళాలి, హార్ట్ ఏమో మళ్ళీ ఎక్సిటరీ ఆర్గన్స్ కి పంపించి ఆ వేస్ట్ మ్యాటర్ అని కూడా వివిధ అవయవాల ద్వారా బయటికి పంపించేయాలి. సో ఇదంతా జరగాలి అంటే హీట్ అప్లికేషన్ ఈజ్ ఏ మస్ట్. తర్వాత ఇది శరీర భాగాల్లో ఉన్నటువంటి పెయిన్ ని తగ్గించడానికి జాయింట్స్ లో కానీ మజిల్స్ లో కానీ లేకపోతే సాఫ్ట్ టిష్యూస్ లో కానీ పెయిన్స్ ఏమన్నా ఉన్నప్పుడు, పెయిన్స్ ని తగ్గించడానికి బాగా నొప్పిగా ఉన్నప్పుడు వీటి చోట్ల ఈ థర్మోథెరపీని, హీట్ అప్లికేషన్ చాలా రకాలుగా మనకుంది, ఎలక్ట్రోథెరపీ అని అనేక అనేక రకాలుగా మనం వాటి గురించి అన్నింటి గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎలక్ట్రోథెరపీ గురించి ఈ హీట్ ఇవ్వటం వలన మనం మన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఎటువంటి మజిల్స్ కి, మన సాఫ్ట్ టిష్యూస్ కి, మిగతా సాఫ్ట్ టిష్యూస్ అన్నిటి కూడా హీట్ అప్లికేషన్ లో వాటిని మెరుగుపరిచే అవకాశం మనకి ఉంటుంది. తర్వాత రీహాబిలిటేషన్ లో కూడా మనకి ఇంజురీ తగ్గిపోయింది, ఇంజురీ జరిగింది తగ్గిపోయింది అయితే మనకి ఇంకా వీక్నెస్ అలాగే ఉంది, అటువంటి సందర్భాల్లో ఆ శరీర భాగాన్ని పూర్తిగా యాక్టివేట్ చేయడానికి ఈ థర్మోథెరపీ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఏంటి ఈ థర్మోథెరపీ యొక్క యూజెస్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం హీట్ ట్రీట్మెంట్ ఇవ్వటం మొదలు పెడతామో రెండు జరుగుతాయి. ఒకటి వ్యాస్ మొట్టమొదటి జరిగేటటువంటి ఏంటిది, క్రయోథెరపీలో వ్యాస్ కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే హీట్ ఇవ్వటం మొదలు పెడతామో అప్పుడు వ్యాస్ డయలేషన్ జరుగుతుంది. వ్యాస్ డయలేషన్ అంటే బ్లడ్ వెసల్స్ డైలేట్ అవటం, వ్యాకోచం చెందటం, రక్తనాళాలు వ్యాకోచం చెందటం ఇమీడియట్ గా జరిగేది. అప్పుడు ఐస్ పెట్టినప్పుడు రక్తనాళాలు అన్ని కూడా ముడుచుకుపోయినాయి, ఇప్పుడు వాటిని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. ఎందుకు ఓపెన్ చేయాలి, మనకి 48 hours 72 hours మనకి ఈ టైంలో ఆ డ్యామేజ్ అయినటువంటి రక్తనాళాలు అన్ని కూడా మామూలుగా వచ్చేస్తాయి, కానీ ఏమైపోయినాయి, ఆ రక్తనాళాలన్నీ కూడా ముడుచుకొని ఉన్నాయి, వాటిని మళ్ళీ ఓపెన్ చేయాలి రక్తం. రక్తనాళాలన్నీ కూడా ముడుచుకుపోయేటట్టుగా, ముడుచుకుపోయినటువంటి రక్తనాళాలని మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ఈ థర్మోథెరపీ అనేది వాడాల్సిందే. దాన్ని రక్తనాళాలు ఓపెన్ అవటాన్ని మనం ఏమంటే వ్యాసో డయలేషన్. ఆ వ్యాసో డయలేషన్ జరగటం వలన బ్లడ్ సప్లై ఎక్కువగా రావడమే కాకుండా ఇక్కడ ఉన్నట్టు వేస్ట్ మ్యాటర్ కూడా త్వరగా బ్లడ్ లోకి వెళ్ళిపోయే అవకాశం మనకు. బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఎక్కువైందో అప్పుడు ఆక్సిజన్ న్యూట్రియంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, వేస్ట్ మ్యాటర్ కూడా అంతే మోతాదులో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ వేస్ట్ మ్యాటర్ ఎప్పుడు బయటకు వెళ్ళిపోయిందో మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతాయో ఆ మజిల్స్ మళ్ళీ బాగా పనిచేయడం మొదలు పెడతాయి. మజిల్స్ పనిచేయడం మొదలు పెట్టడం అంటే ఏంటి, మజిల్స్ లోపల ఉండేటటువంటి రసాయనకాలన్నీ కూడా రసాయనిక చర్యలు జరిగి ఎనర్జీ సృష్టించబడి ఎనర్జీ ద్వారా మజిల్స్ అంటే మెటబాలిజం విత్ ఇన్ ది సాఫ్ట్ టిష్యూస్ ఇంక్రీజెస్. మెటబాలిజం జరిగి టిష్యూస్ అన్ని కూడా పనిచేయటం మొదలు పెట్టడమే కాకుండా వాటి ఫుల్ ఎక్స్టెన్షన్ ఆ టిష్యూస్ అన్ని కూడా ఎంత మేరకు ఎక్స్టెన్సిబిలిటీ వెళ్ళొచ్చో, రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ తీసుకెళ్లే విధంగా అవి ఎక్స్టెండ్ కూడా అయ్యే అవకాశం మనకి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే హీట్ మనం ఇవ్వటం మొదలు పెట్టామో, ఏం చెప్పాను నేను, న్యూట్రియంట్స్ ఆక్సిజన్ కూడా శరీర భాగాల్లోకి ఎక్కువగా రావటం, ఎప్పుడైతే ఆక్సిజన్ ఎక్కువగా వస్తుందో ఆక్సిజన్ యూటిలైజేషన్, ఆక్సిజన్ అప్టేక్ మళ్ళీ ఆక్సిజన్ కన్స్యూమ్ చేయడం కూడా బాగా పెరిగి టిష్యూస్ అప్పుడు త్వరగా హీల్ అయ్యే అవకాశం మనకు ఉంటుంది. ఎక్కడైతే దెబ్బలు తగిలియో అక్కడ మనకి హీలింగ్ టైంను బాగా రిడ్యూస్ చేసి బాగా త్వరగా రిడ్యూస్ హీలింగ్ అయ్యేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఇవన్నీ కూడా థర్మోథెరపీ యొక్క యూజెస్. ఏంటి ఫిజియలాజికల్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎప్పుడైతే మనం హీట్ అప్లై చేస్తున్నామో అప్పుడు స్కిన్ జాయింట్ లో ఉండే టెంపరేచర్ పెరిగిపోతుంది. టెంపరేచర్ పెరగటం వలన బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరగటం వలన వేస్ట్ మ్యాటర్ బయటకు వెళ్ళిపోతుంది, న్యూట్రియంట్స్ లోపలికి వస్తాయి, దానివల్ల మజిల్స్ పూర్తిగా రిలాక్స్ అవటమే కాకుండా నార్మల్ ఫంక్షనింగ్ కూడా మొదలవుతాయి.
జాయింట్ స్టిఫ్నెస్ అనేది కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్. మరి డీప్ హీటింగ్ బాగా ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ని కూడా డీప్ చేసే విధంగా డీప్ హీటింగ్ ఏమవుతుంది అంటే నర్వస్ సెన్సిటివిటీని కొంతమేరకు తగ్గిస్తాయని, బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తాయని, టిష్యూ మెటబాలిజం టిష్యూస్ లో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ అన్నిటినీ కూడా ఇంప్రూవ్ చేస్తాయని, మజిల్ స్పిండిల్ సెన్సిటివిటీ అనేది డిక్రీజ్ చేసి దాన్ని ఎక్కువగా సాగేటట్టుగా మజిల్స్ రేంజ్ ఆఫ్ మోషన్, సో మజిల్స్ ఎక్కువగా స్ట్రెచ్ అవుతున్నాయి అంటే రేంజ్ ఆఫ్ మోషన్ పెరిగే విధంగా కూడా ఈ హీట్ అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. మజిల్స్ ఏమో రిలాక్స్ అయిపోతాయి, ఎప్పుడైతే వాపు తగ్గిపోతుందో అప్పుడు మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతాయి. మొట్టమొదటి వచ్చేది ఇంతకుముందు చెప్పినట్టుగా వ్యాసో డైలేషన్, బ్లడ్ వెసల్స్ అన్ని కూడా డైలేట్ అయిపోతాయి అని చెప్పి, ఇవన్నీ కూడా ఫిజియోలాజికల్ ఇఫెక్ట్స్.